Students, good afternoon, everyone. Okay, here is my Telugu class. Let's start it now. Our subject is Telugu. Okay, in our class, we have ఒత్తులు ఒత్తులని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒత్తులు అందులోని రకాలను నేర్చుకున్నాం కదా. ఈరోజు ఒత్తులతో వచ్చేటువంటి కొన్ని పదాలను మనము నేర్చుకున్నాం. ఒత్తులతో పదాలు విత్వాక్షరాలు వి అంటేనే రెండు అక్షరాల కలయిక అన్నమాట విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు చేరించో దాన్ని విత్వాక్షరం అని అంటాము. ఒక హల్లుకు, హల్లు అంటే చెప్పని కానించి పండి రావాలి గల అక్షరాలను మనము హల్లులు అనేసి అంటాము. ఒక హల్లుకు అదే హల్లుతో స్టార్ట్ అయ్యేటువంటి ఒత్తు రావడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాకు కావొత్తు ఉన్న పదం అయితేనే, గాకు గావొత్తున్న పదం అయితేనే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నక్క నా అనే పదంలో కాకు కావొత్తు వచ్చింది. అక్షరం అదే, ఒత్తు అదే. ఇక్కడ హల్లు ఒత్తు రెండు ఒకటే అనమాట. కాకు కావొత్తే వచ్చింది అంటే ఏ ఏ అక్షరానికి అదే ఒత్తు వస్తే దాన్ని విత్వాక్షరాలు అని అంటారు. ముగ్గు ఇక్కడ హల్లు ఒకటే, హల్లుకు సంబంధించిన ఒత్తు కూడా గావొత్తే, గావొత్తు. అందుకని దీన్ని విత్వాక్షరము అంటారు. ఏమక్షరం అంటారు? విత్వాక్షరాలు, విత్వాక్షర పదాలు. ప్రథమైన విత్వాక్షరాలు అంటే హల్లుకు ఏ హల్లు ఏ హల్లుకు అదే అక్షరం రావడం. కాకు కావచ్చు, గాకు గావచ్చు, మాకు మావచ్చు, నాకు నావచ్చు. ఏ అక్షరానికి అదే ఒట్టు తోడైతే దాన్ని విత్వాక్షరాలు అంటారు. ఈ రోజు మనం క్లాస్ లో కావొత్తు 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 చూడండి, కా కావొత్తు. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి పదాలలో ఒత్తు పదాలు, ఆ ఒత్తు పదాల్లో అన్నిటికీ కావొత్తు వస్తుంది. నక్క నా నక్క నక్క అవుతుందా కాదు, నక అవుతుంది. నక్క కానీ ఒత్తు పలుకుతున్నాం కాబట్టి కాకు కావొత్తు పెట్టాలి. కాకు కావొత్తిస్తే నక్క అర్థమవుతుందా? ఒత్తు ఒత్తి పలికినప్పుడు మాత్రమే ఒత్తు వస్తుంది. నక్క అనే పదాన్ని నా నక్క అనే పదం యొక్క పలకడం ఏంటారు? నా క. ఇందులో ఎన్ని ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఎన్ని అక్షరాలు ఉన్నాయి? రెండు అక్షరాలు ఉన్నాయి. ఏంటి ఏంటవి? నా ఉంది, క ఉంది. నా క నక కదా, అది సరిగా రావట్లేదు కాబట్టి నక్క క కానీ ఒత్తి పడుతున్నాం. నానేమో మామూలుగా నా అంటున్నాం, కానేమో ఒత్తి పడుతున్నాం కాబట్టి కాకు కావచ్చు వస్తుంది. నక్క నక్క అనే పదాన్ని కాకి కానీ ఒత్తి పలుకుతున్నాం కాబట్టి కాకు ఒత్తు వస్తుంది. నక్క
కాకొత్తులో కూడా నక అయితే నక కరెక్ట్ కాదు కదా నక కాను ఒత్తి పలికినాం కాబట్టి కాకు ఒత్తు రాశాను ఇక్కడ కా ఒత్తు నక ముక్కు మాకొమ్మిస్తే ముక్కు ముక్కు కరెక్టా ఈ పదానికి అర్థం ఉందా ముక్కు అంటే లేదు ముక్కు ముక్కు కూను ఒత్తి పలుకుతున్నాం కాబట్టి దాని అక్కడ ఏం కావాలి వస్తుంది ముక్కు కూకు కావచ్చు వస్తుంది ముక్కు ముక్కు మక్కువా మక్కువా మా కు వా మక్కువా మా కు ఇక్కడ కూను కూడా ఒత్తి పలుకుతున్నాం కాబట్టి కూకు కావచ్చు పెట్టినాం మక్కువా మక్కువా చిక్కని తాగుతే చి చిక్కని నాగితే నీ చిక్కని చిక్కని చి కాను ఒత్తి పలికినాం కదా కాబట్టి కాకు కావద్దు నా చిక్కని చిక్కని చి ఖా ని చిక్కని కాను ఒత్తి పలికినాం కాబట్టి కాకు కావద్దు వస్తుంది చిక్కని కూడా ఒత్తి పడుతున్నాం కాబట్టి కావచ్చు ముఖేరా 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 అనిపిస్తుంది అక్క ముఖేరా అక్క అక్క ముఖేరా అక్క ముఖేరా అక్క ముఖేరా చిక్కని పాలు చాబురిస్తే చిక్కని కాకపోతే ఖా చిక్కని చిక్కని పాలు పాలు లాపం చిక్కని పాలు చక్కని చుక్క చాపిస్తే ఖా చక్కని చుక్క చాపిస్తే చు చక్కని చుక్క చక్కని చుక్క ఉప్పు ముప్పు ఉప్పు కావచ్చు ఉప్పు ఉప్పు ముక్కు
ముక్కు ఉక్కు ముక్కు ఉక్కు ముక్కు నక్క 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 అనే పదంలో కా ఎక్కడ వచ్చింది కా కావద్దు ఎక్కడ వచ్చింది చూడండి ఒకసారి కాకు కావద్దు కదా కావద్దు దేనికి వచ్చింది కాకు కావద్దు వచ్చింది దీని కింద అండర్లైన్ చేద్దాం కావు నక్క రేవెల్లి అలెక్యా చిత్రోపర్ రేవెల్లి అలెక్యా చిత్రపల్లి పోలియా హైన్స్ హైన్ పోలియా అండి ఫయాజ్ బోటే వర్షిత మీరు వీడియో ఆన్ చేయని వాళ్ళు వీడియోస్ ఆన్ చేసి పెట్టండి మీరు లైక్ చేసినారా రీడ్ చేసినా మాకేం తెలియట్లేదు దయచేసి మీ యొక్క వీడియోస్ ఆన్ చేసి పెట్టండి ప్రవస్తి సాక్షి చిల్లరి సాక్షి దొంతరపైన రేష్మన్ జోష్నిక మీరు వీడియో ఆన్ చేసి పెట్టకపోయినా సరిగ్గా కూర్చోపోయినా క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది మీ హాఫ్ అన్ అవర్ లో ఒక 10 మినిట్స్ మీకే పోతుంది నక్క ఫయాజ్ నక్క అనే అక్షరంలో కావద్దు ఎక్కడ వచ్చింది చెప్పు ఒకసారి ఏ అక్షరానికి వద్దు కాకి కదా అడిగే బిందు ముక్కు ముక్కు అనే పదంలో ఏ అక్షరానికి కావద్దు పెట్టిన కూపు కదా కూపు కావద్దు ముక్కు మక్కువ మక్కువ ఇక్కడ కూడా కూపు కావద్దు పెట్టినాం మక్కువ ఈశన్ కార్తిక్ చిక్కని చిక్కని అనే పదంలో కావద్దు ఎక్కడ ఉంది కదా కాకు కావద్దు దూలంబి ముక్కెర ముక్కెర అనే పదంలో కావద్దు ఎక్కడ ఉంది కాకేంట మిస్టే కే కేక్ కావద్దు ముక్కెర అక్క కాకు కావద్దు అక్క ముక్కెర అక్క ముక్కెర కాకేక మిస్తే కే కేక్ కావద్దు కే ముక్కెర చిక్కని పాలు చిక్కని కాకు కావద్దు చిక్కని పాలు చిక్కని పాలు చక్కని చుక్క చక్కని చుక్క ఇక్కడ కూడా కాకు కావద్దు
నాకు కావట్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ద్విత్వాక్షర పదాలు, ద్విత్వాక్షర పదాలు అని అంటారు. ద్విత్వాక్షర అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు రావడం. కాకు కావొత్తే, దాకు దావొత్తే, నాకు లావొత్తే, నాకు రావొత్తే, మాకు మావొత్తే. చక్కని చుక్క, చుక్క కాకు కావొచ్చు చుక్క. ఉక్కు ముక్కు, ఉక్కు ఇక్కడ కూకు కావచ్చు. ఉక్కు ముక్కు కూకు కావచ్చు ముక్కు. ఉక్కు ముక్కు ఒకసారి నాతో పాటు అంతా రీడ్ చేయండి. ముదామిల్, ముదామిల్ అలాగే బిందు, చిత్రాపల్లి, ఆకులాకి, గడ్డమిని తీగ, సిద్ర, సాయి లోకేష్, నాతో పాటు రీడ్ చేయండి, చదవండి నాతో పాటు చదవండి. నక్క, నక్క ముక్కు, ముక్కు మక్కువ, మక్కువ మక్కువ. చిక్కని, చిక్కని, చిక్కని. ప్రవస్తి, ముక్కెర, ముక్కెర, ముక్కెర. అక్క ముక్కెర, అక్క ముక్కెర, అక్క ముక్కెర. ఇక్కడ ముక్కెర ఎవరిది? అక్కది. ఎవరిది ముక్కెర? అక్కడ కదా, అక్క ముక్కెర. చిక్కని పాలు, ఇక్కడ పాలు ఎలా ఉన్నాయి? చిక్కగా ఉన్నాయి కదా. చిక్కని పాలు, చిక్కని పాలు. చక్కని చుక్క, చక్కని చుక్క. చుక్క ఎలా ఉంది? చక్కగా ఉంది కదా. చక్కని చుక్క, చక్కని చుక్క. ఉక్కు ముక్కు, ఉక్కు ముక్కు, ఉక్కు ముక్కు. ఏమని రైట్ చేయండి? రీడింగ్ చేస్తూ రైట్ చేయండి, చదువుతూ రాయండి.
మాకుమిస్తే మూ గుకు గావతు ముగ్గు ముగ్గు గుకు గావతు బుగ్గ మాకుమిస్తే బు గాకు గావతుస్తే ఘ బుగ్గ బొగ్గు బా కోసమిస్తే బో బాకమిస్తే బు బొగ్గు గుగు గావచ్చు బొగ్గు గుగ్గిలం గాకమిస్తే గు గావరిస్తే ఘీ ఘీకి గావరిస్తే ఘీ గుగ్గిలం గుగ్గిలం ఉబ్బు పాలు ఉబ్బు పాలు రగ్గు రగ్గు పగ్గాలు పగ్గాలు మొగ్గ మొగ్గ ఇవన్నీ గావద్దు పదాలు. ముగ్గు ముగ్గు అనే పదంలో గుగు గావద్దు. ముగ్గు బుగ్గ గాకు గావద్దు. బుగ్గ బొగ్గు బొగ్గు అనే పదంలో గుగు గావద్దు. బొగ్గు గుగ్గిలం గుగ్గిలం గీకి గావచ్చిస్తే ఘీ గుగ్గిలం. ఉగ్గు పాలు ఉగ్గు గుగు గావచ్చు. రగ్గు ఇక్కడ కూడా గుకి రావచ్చు. పగ్గాలు గా గాకి గావచ్చు. గా గాంధీకం పగ్గాలు మొగ్గ గావచ్చు. ఇక్కడ ఉన్న అన్ని పదాలకు గాకు గావచ్చు వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదాలు. ఒక రిపీట్ చేస్తా, వినండి చదవండి. ఓకేనా? ఫయాజ్, బోటవర్షిత, సిద్ర, ముత్యాల సాయి చరణ్, చెన్నోజు కార్తీక్, చదవండి మొదటి చదవండి నాతో పాటు. ముగ్గు ముగ్గు బుగ్గ బుగ్గ బొగ్గు బొగ్గు గుగ్గిలం గుగ్గిలం ఉగ్గు పాలు ఉగ్గు పాలు రగ్గు రగ్గు పగ్గాలు పగ్గాలు మొగ్గ మొగ్గ ఇవన్నీ రావచ్చు పదాలు. చదువుతూ రాయండి. రేపటి హోంవర్క్
కావచ్చు గావచ్చు పదాల్ని టూ టైమ్స్ మాత్రం పంపించండి. తెలిసా టూ టైమ్స్ అంటే ముగ్గు, ఇంకొక దీనికి ఇలానే ముగ్గు. బుగ్గ, బుగ్గ ఓకేనా. ఇలా టూ టూ టైమ్స్ ఒక్కొక్క పదాన్ని రెండు సార్లు రాసి పంపించండి. ఇలా రాసి పంపించండి హోంవర్క్. Look at it. Look at it.